ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے۔ آج کی اہم خبر یہ ہے کہ آج بی اے ایس فنکشن ہال میں پٹنہ پورولا سنکشما سمستھا کی جانب سے جو ودیوت چارجز یعنی جو کرنٹ کے بلوں میں اضافہ کرنے کی تجویز حکومت کی جانب سے پیش کی گئی ہے، اس کی مخالفت کرتے ہوئے ایک راؤنڈ ٹیبل کانفرنس کا انعقاد عمل میں لایا گیا۔ اس موقع پر شہر سے تعلق رکھنے والے انٹلیکچوئلس نے راؤنڈ ٹیبل کانفرنس میں شرکت کرتے ہوئے اس جو تجویز ہے کرنٹ کے بلز بڑھانے کی، چارجز بڑھانے کی، اس کی جم کر مخالفت کی۔ اس موقع پر پلا ریڈی کے علاوہ دیگر اہم شخصیات شریک رہے۔ آپ دیکھیے خصوصی رپورٹ، سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت۔ یہ الیکٹریکل چارجز ابھی تک اب جو بھن رہے ہیں بہت زیادہ، مطلب اس سے پہلے کوئی الیکٹریکل چارجز کے بارے میں خالی جو ہے یونٹ اینڈ سر چارجز ایک ہی تھا، ابھی جو ہے منیمم انرجی چارجز، ٹرو اپ چارجز، کسٹمر چارجز، یہ تمام چارجز وصول کر رہے ہیں۔ اب جو الیکٹریکل چارجز کی بل ہے ہم کوئی بھی جا کے کسی کو پوچھے تو بھی وہ پراپر ریسپانس بھی نہیں دے رہے کہ مطلب اس کے چارجز کیوں ڈال رہے ہیں، کیا ہے بولنے سے۔ پر ابھی جو الیکٹریکل چارجز بھی جو بڑھانا چاہ رہے ہیں یہ بہت مشکل ہوتا ہے، مطلب اب جو چارجز ہیں اس کچھ منیمائز کرنے کے واسطے ہم ریکویسٹ کریں تو یہ نہیں ہو رہا، اور ابھی اور بڑھانا چاہ رہے بولے تو بہت مشکل ہوتا، اس کا کوئی دوسرا ذریعہ بنا کے جیسا کہ بہت سے لوگ بولے اس بارے میں کہ مطلب کوئی دوسرا ریونیو جنریٹ کر کے یہ چارجز کو ریوائز کر کے جو ہے اس چیز کو کم کرنے کے واسطے پبلک کے اوپر اس کا وزن نہیں ڈالے۔ پبلک ابھی بہت سے لوگوں کا ایسا ہو گیا ہے روم کا رینٹ کم ہے، کرنٹ کے بل زیادہ بھر رہے ہیں، ایسے بھی تھوڑے 200-300 کے روما جو لے رہے ہیں تو ان کا بل منیمم 300-400 آ جائے، تو اس وجہ سے ہم عوام سے گزارش کرتے ہیں اس چیز کو جو ہے پبلک کے اوپر وزن نہیں ڈالے جیسا دوسرے ذریعے سے جو ہے اس چیز کو کلیئر کرنے کے لیے ہم ریکویسٹ کرتے ہیں۔ تھینک یو۔ بی جے پی تلگو دیشم پون کلیان، ఇంత ముందు బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని అనుకుంటే ఇప్పుడు ముగ్గురు కలిసినారే, ఇది అసలు ఎందుకు ఈ రకంగా మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే 2-3 దఫాలుగా ఇంట్లో మన కరెంటు ఛార్జీలు పెంచబోతున్నారు. కారణం ఏమంటే గత ప్రభుత్వ కాలంలో సర్దుబాటు ఏమంటే ఒకసారి ఆయిల్తో తయారు చేసినామంటారు, ఒకసారి గ్యాస్తో తయారు చేసినామంటారు, ఒకసారి అత్యవసరం ఉండి ఎక్కువతో కొంతమన్నారు, అంటే మీ ఇష్టానుసారంగా కొనుగోలు చేసి ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలపైన ఈ రకంగా భారం వేస్తే ఉండాలా లేదా ఈ రాష్ట్రంలో? మరి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడుతో సహా బీజేపీ పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఎన్డీఏ కూటమి కూటమి ఎన్నికల ముందు మనకు హామీ ఇచ్చారు. మనం అదే ప్రభుత్వాలను విమర్శించడానికి మీటింగ్ పెట్టలేదు, మనం ఒక్కటే కోరేది అయ్యా మీ కూటమి పెద్దలు ఎన్నికల ముందు మాకు మాట ఇచ్చారు, కరెంటు ఛార్జీలను నియంత్రిస్తామన్నారు, కరెంటు ఛార్జీలను అవసరమైతే ఎక్కువ ఉండేవి తగ్గిస్తాము అన్నారు. మరి ఈరోజు ఏంటి అంటే ఏం దాటేంత వరకేనా ఎంగన్నా ఎంగన్నా అనేది, తర్వాత అన్నట్టు. కాబట్టి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మీ అందరినీ కోరేది ఏమంటే అయ్యా మీరు ఎన్నికల ముందు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో, కూటమి ఏదైతే మాట ఇచ్చారో కూటమి ఇచ్చిన మాటపై నిలబడాలి, కరెంటు ఛార్జీలను నియంత్రించాలి, పెంచకూడదు, అట్లాగే తక్కువ రేటుకు కరెంటు కొనండి, నీళ్ల నుండి కరెంటు తయారు చేస్తే 50 పైసలు కూడా పడతాయని చెప్తున్నారు,
ఇప్పుడు నీళ్ళ ప్రాజెక్టులు కట్టి నీళ్ళ నుండి కరెంట్ చేసేదా, బొగ్గు ఆయిల్ ఇక రకరకాలు, లేదా ప్రైవేట్ వాళ్ళ కాడ, లేదా ఇళ్ళ నుండి మన జిల్లాలోనే కొన్ని వందల ఎకరాలు తీసుకొని సోలార్ ప్లాంట్ పెట్టినారు. కానీ ఎవరికి ఉపయోగం ఉంది? మన జిల్లా వాళ్ళకు మాత్రం, మన జిల్లాలో కరెంటు తయారైనది, జిల్లాలో ఉండే వాళ్ళకు మాత్రం ఒక్క పైస తక్కువకి ఇవ్వరు కరెంటు. అంటే మన ఎండను, మన ఎండ, మన భూమిని మొత్తం తీసుకొని కరెంటు తయారు చేసి ఎవరో కార్పొరేట్ సంస్థకు ఉపయోగపడితే ఏం లాభం? సోలార్ ప్లాంట్ పెడితే ఎవరికి ఉద్యోగాలు రాలేదు? లేదా గుమస్తలు, వాచ్మెన్ల ఉద్యోగాలు తప్ప, సెక్యూరిటీ గార్డ్స్ తప్ప. కనీసం మా భూములు తీసుకొని, మా ఎండను ఉపయోగించుకొని కరెంటు తయారు చేసినందుకు మా జిల్లాకు కరెంటు, ఆ రైతులకు అసలు 4-5 గంటలు కూడా ఉండదు ఒక్కోసారి. అట్లాగే ఈ జిల్లాలో ఉండే ప్రజలకు కరెంటు భారాలు వేయద్దు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరేది ఒక్కటే ఒకటి, మరి చివరిలో మీకు చెప్పేది ఏమంటే, ఎన్నికల ముందు కూటమి ఏదైతే మాట ఇచ్చిందో కరెంటు ఛార్జీలు పెంచము, అవసరమైతే తగ్గిస్తాము, నియంత్రిస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పక్కకు పెట్టేసి మరి కరెంటు ఛార్జీలు పెంచుతున్నామని చెప్పి చిన్నగా లీకేజీలు పత్రికలలో వస్తూ ఉన్నాయి. కాబట్టి కరెంటు ఛార్జీల పెంపుదలను మనం పట్టణ పౌర సంక్షేమ సంఘంగా వ్యతిరేకిస్తున్నాం. తక్కువ ధరకు కరెంటు తీసుకోండి, తక్కువ ధరకు కరెంటును ఉత్పత్తి చేయండి. ప్రతి యూనిట్ ఇక కరెంటు కావాలన్నప్పుడల్లా ఇక ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇష్టానుసారంగా రేట్లకు కొనడం, మేము వాడకపోయినా డబ్బులు ఇస్తామనడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘంలో తులసిదాస్ అని ఆయన పెట్టాడు కూడా, మీరు చూడండి, ఒకటి రాశాడు మొత్తం దీని హిస్టరీ అంతా, మీరు కూడా చదవండి. ఏమైనా పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అయ్యా ఇప్పటికే ఇంద్ర పన్నులు పెరిగి, కరెంటు ఛార్జీలు పెరిగి పట్టణ ప్రాంతాల్లో చెప్పాలంటే పెద్ద ఏది లేకుండానే చేశారు. చెప్పాలంటే పులారెడ్డి సార్ కానీ, రామచంద్ర సార్ గారు కానీ, వాసుదేవ సార్ గారు కానీ అసలు అన్నీ చెప్పేసేసారు. చెప్పాలంటే మొత్తంగా చెప్పడానికి నాకు ఇక మిగిలకుండా చేశారు చెప్పాలంటే సార్. సో నేను వీళ్ళు చెప్పినవి కాకుండా కొన్ని ఈ ప్రాబ్లం తీర్చగలిగేవి ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయండి. నా వరకు కూడా నాలెడ్జ్ వరకు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, అది చెప్పదలుచు. సో కరెంటు ధరల మీద ట్యాక్స్, కరెంటు ధరల మీద కాకుండా ఎన్నో విషయాల పైన ట్యాక్స్ పెంచబడి, అది ఒకటని కాదు రెండని కాదు, డైలీ కొనుక్కునే వస్తువుల పైన, పెట్రోల్ పైన, ఇతరత్ర వస్తువుల పైన తీసుకుని కూడా జరుగుతూనే వచ్చాయి ఇప్పుడు అనుకున్నా ప్రీవియస్ ప్రభుత్వంలో. సో ప్రజెంట్ గవర్నమెంట్ మనకు కొన్ని బెనిఫిషరీగా మార్చేటట్టుగా కొన్ని పథకాలు తెచ్చింది, అవి పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంది, చేయలేకపోతుంది. బట్ వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టి, వాళ్ళు చేయగలిగినా చేయలేకపోయినా దాని హారం అనేది ఎప్పగా మన పైన పడుతుంది, జనాల పైన పడుతుంది. సో జనాలు దాన్ని భరించగలమా అనేది ఆలోచించడం అనేది తగ్గిపోతుంది. ఏమంటున్నారంటే స్టేట్ నిలబడాలి, స్టేట్ నిలబడి సాగాలి, అవన్నీ చేయాలంటే మీ మాత్రం చేయాల్సి వస్తుంది అనేది కొంచెం చెప్పడం అనేది ఒక కారణంగా నడుస్తుంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం వచ్చేసి ఎక్కువ ట్యాక్సులు లేదా గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది వీటి వల్ల వస్తుంది ఏంటంటే, మొదటి వచ్చేసి పెట్రోలియం, అంటే ఈ గ్యాస్ కాఫీ ఎక్సెట్రా, తర్వాత డైలీ గ్రోసరీస్ అంటే మనం కొనుక్కునే రెగ్యులర్ వస్తువులు, తర్వాత మూడవది ఆల్కహాల్, ఇవన్నీ కూడా కేవలం సామాన్య జనాలు కొనుక్కునే మాత్రమే అండి, సామాన్య జనాలు వాడుకునే వస్తువులపైనే ట్యాక్స్ పెంచుతుంది మన స్టేట్. అధ్యక్షత వహించినటువంటి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షులు యాదవ్ సార్ గారు, రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, నంద్యాల చెక్పోస్టు కాలనీల అసోసియేషన్ ప్రతినిధి వన్నూర్ సాహెబ్ గారు, అట్లాగే ప్రైవేటు విద్యా సంస్థల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు
వాసుదేవయ్య గారు, అట్లాగే అడ్వకేట్ ఆ మణిచంద్ర గారు, అట్లాగే మన పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు నాగరాజు గారు, ఇక్కడ వివిధ కాలం ఛార్జెస్ దిప్ప అడిషనల్ ఛార్జెస్, రెండోది మీ ఇండస్ట్రీస్ నడిపోయడానికి డిమాండ్ ఛార్జెస్ మేము తీసేస్తాము అని చెప్పాము. అసలు ఏం తీసేది, వాళ్ళు తీసేసినామని చెప్పినారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినామని చెప్పినారు. ఈ స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చినది ఏ దానికి ఎక్కడ పెట్టి దాదాపు ఒక సంవత్సరం రోజు బుక్ అందంగా డిమాండ్ ఛార్జెస్ మేము కట్టినాను. ఇంకోటి ఫిక్స్డ్ ఛార్జెస్ మీద, అడిషనల్ ఛార్జెస్ ఫిక్స్డ్ ఛార్జెస్ మీద కాకుండా ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని సపరేట్గా ఇచ్చినాను ఎస్ఎస్ఐ యూనిట్స్. ఆ యూనిట్స్ మీద ఇవ్వడానికి యాక్చువల్గా 0.07 పైసా వసూలు చేయాలని ఇంతకుముందు ఓల్డ్ ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ యాక్ట్లో ఉండింది, దాన్ని సవరించి 1.07 రూపాయలు ఎక్కడ, 1.17 రూపాయలు ఎక్కడ అంత చేశాను. దాని మీద మేము హైకోర్టుకి పోతే హైకోర్టు పోయిన వాళ్ళ పేర్లను మాత్రం స్టాండ్ ఇచ్చి మిగతా వాళ్ళకి మళ్ళీ వేసింది, కానీ కొంతమంది పోలేకపోయినారు హైకోర్టు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ సమావేశం ఇది రెండవసారి అని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఇది వేరే, ఇంతకుముందు ఒకటి ఏదో దీనిపైన అనుకున్నాం, కానీ ఇదే మొదటిసారి అంటున్నాను. ఈ యొక్క విద్యుత్ యొక్క ఛార్జీలు పెంచడం అనే దానిపైన కొంతమంది పెద్దలు ఆఫ్ చేసి ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ నాగేంద్రనాథ్ ద్వారా హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అందులో సోమశెట్టి వెంకటరామయ్య గారు, తర్వాత ఒక బ్రిడర్స్ ఇంకొక ఆయన సరిగ్గా తెలియ వాళ్ళు పుల్లారెడ్డి గారు, చాలామంది ఒక 5-6 మంది కలిసి మా యొక్క ఇంటికి కట్టినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లులు తీసుకుపోయి ఆయన ఇచ్చేసి దాని ద్వారా ఇంత డిఫరెన్స్ ఎక్కొస్తుందనే దాని మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ అది హైకోర్టులో వేసిన తర్వాత దానిపైన ఇంకా అడ్వకేట్స్ను పెట్టడంలో కొంతవరకు ఒక వేసినటువంటి వాళ్ళు మళ్ళా ముందుకు పోలేకపోయినారు. అందువల్ల అది అక్కడే నిలబడిపోయింది. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలను మనం తగ్గించాలనే దానిపైన ఇక్కడ 4 కోట్ల మాట్లాడుతుంది పంచాయతీ తెలియదు కాదు, కానీ దీని మీద ఒక ఉద్యమం చేయాలంటే మన కొత్త బస్టాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ సౌదం ప్రెస్లో కూడా వచ్చింది వివరంగా, మీరందరూ చదివే ఉంటారు. అదే మాదిరిగా 2023-24 కూడా 11,000 పైగా మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఇంధన ఛార్జీలు సర్దుబాటుగా మనం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటు రైతులైతేనేమి, పేదవాళ్ళైతేనేమి, మధ్య తరగతి వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్కరికి ఇది ఆర్థిక భారము మోపేటువంటి అంశమే కాబట్టి దీన్ని మనందరం చర్చించి తగు నిర్ణయాలు తీసుకొని నిర్మాణ రూపాయలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం ఏమంటే ఈ ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఉంటాయి, విద్యుత్ ఛార్జీలు పెంచాము ఆ మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సరే ఇది